మర్యాద లేనప్పుడు మీరు అనవసరం మాట్లాడకండి నా దగ్గర. సార్ పైన చెప్పారు సార్ ఆపమన్నారా. ఎవరా ఎవరు ఆపేది? నేను ఎస్పీతో మాట్లాడితే సార్ మాట్లాడండి సార్. మీతో మాట్లాడు నేను ఎస్పీతో మాట్లాడతాను. ఫోన్ చేసి నాకు ఎస్పీతో మాట్లాడతాను. కావండి ఇంటిమం सर పైన చెప్పారు సార్ ఒకసారి మాట్లాడండి సార్ ఏం మాట్లాడండి కొంచెం నిజం మాట్లాడుతున్నాను సార్ కొంచెం నిజం మాట్లాడుతాను అరే ఇంటేస్తారేనని అంటా మీరు బండి దే ముందు బండి బానే బండి బానే ముందు బానే ఫోన్ చేస్తా అలాగే ఏ బండి బండి బానే ముందు బండి ఎవడరా ఆడేవడా అలా లగన దేనిమాట ఆడేవడా నువ్వు ఆడరా బండి ముందు బానే బండి బానే ఏ బండి నన్న మరి అలా ప్రాసం మీ విజయవాడ मर्याद लेने పైన చెప్పారు సార్ ఒకసారి మాట్లాడండి సార్ ఏం మాట్లాడేది కొంచెం నిజం మాట్లాడుతున్నాను సార్ కదా కొంచెం నిజం మాట్లాడుతున్నాను అరే ఇంటేస్తారేనని అంటా మీరు బండి దే ముందు బండి బానే బండి బానే ముందు బానే ఫోన్ చేస్తా అలాగే ఏ బండి బానే ముందు బండి ఎవడరా ఆడేవడా అలా లగన దేనిమాట ఆడేవడా నువ్వు ఆడరా బండి ముందు బానే బండి బానే ఏ బండి నన్న మరి అంటే తప్పులు ఎలా ప్రాసం మే విజయవాడ ఉదయం నుంచి మా ఇంటి దగ్గర సర్కిల్ ఇన్స్పెక్టర్ ని కానిస్టేబుల్ ని పెట్టారు. నేను ఎస్పీ తో మాట్లాడాను. బీజేపీ తరపున మేము ఎక్కడ కూడా సమావేశాలు ఏర్పాటు చేయం. 144 సెక్షన్ ఉందని నాకు తెలుసు. వ్యక్తిగతంగా కొంతమంది నేను కలవాలి. నేను మరలా ఆత్మకూరుకు ఎలక్షన్ కి వెళ్లవలసి ఉంది. నేను రావడానికి లేట్ అవుతుంది. ఇక్కడ ఒక భయానకమైన వాతావరణం నిర్మాణం అయి ఉంది. ఆ దృష్ట్యా నేను పెడతానని ఎస్పీ గారితో చెప్పాను. అయినా నన్ను జొన్నాడ సెంటర్ లో పోలీసులు ఆపుజేయడం, ఒక ప్రైవేట్ వెహికల్ పెట్టి నా వెహికల్ ముందుకు రాకుండా నేనేదో రౌడీలాగా నా వెహికల్ ఆపే ప్రయత్నం, ఫోటోలు తీయడం ఫ్యాషన్ అయిపోయింది పోలీసులకి. పోలీసులు రాజకీయ పార్టీ నాయకులు మీటింగులు ఫోటోలు తీస్తున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తే అది వింటున్నారు. అంతే తప్ప వాళ్ళ సొంత బుర్రతో పనిచేసే అలవాటు లేదు. రాజకీయ పార్టీ నాయకుల యొక్క సమావేశాలు రావడానికి వాడికి ఏం సంబంధం అండి? ఆ విధంగా నేను వస్తుంటే నన్ను నిరోధించడానికి ఫోటోలు తీయడం సినిమా షూటింగా మీరు చేసేది. మీరు చేసే జాబ్ అది, వాడు చేసే జాబ్ అది కాదు.
ఏది చేస్తారో రాష్ట్రంలో ఈ ఫోటోలు తీయడం ఇతర పార్టీలకు సమావేశాన్ని సిగ్గుతో తల వంచుకుంటున్నాను నేను పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకు సర్వీస్ చేయాలి ప్రజల్లో మనోధైర్యాన్ని కల్పించాలి ప్రజలకు రక్షణగా ఉండాలి ఏమున్నారో ఒక ఎస్సీ మంత్రి గృహం తగలబడితే 9 గంటలైనా సరే వెళ్ళలేకపోయారు ఏం చేస్తున్నారు మీరు భయం మళ్ళా ఎవరో ఏమైపోతుందో అని ఒకవైపు రెచ్చగొట్టేసి ఓటు వేయించుకుంటారు ఆ విధంగా నన్ను ఈ వేళ ఇక్కడి వరకు పర్మిషన్ ఇచ్చారు అమలాపురం తిరగకుండా ఎస్పీ గారు వెళ్ళనివ్వను ఎంతకాలం ఆపుతాడు ఎస్పీ నేను కూడా చూస్తా ఏం చేసావు అంత గొడవ అయితే అక్కడ ఎస్సీ మంత్రి ఎల్లి తగులు పడితే ఏం చేసావు అని అడుగుతున్నా ఎస్పీని